ఒకటో తారీఖు నుంచి 15వ తారీఖు లోపు సింహరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. సింహరాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే ఆదాయం వ్యయాలు సమానంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదో ఆదాయం వచ్చి 100 లేక 10 వేలు సంపాదిస్తారు, ఖర్చు కూడా 10 వేలు ఖర్చు పెడతారు కాకుండా అంటే సమానమైన ఖర్చు వ్యయాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలుగా చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలుగా ఏదైనా చేసుకున్నా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఇప్పుడు దాకా కూడా మీరు పడుతున్న అనారోగ్య సమస్యలు, హెల్త్ విషయాలు, కొన్ని విషయాల్లో టెన్షన్స్ ఉన్నా కూడా ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. గ్రాంధికంగా అనారోగ్యాలు అంటే గ్రాంధికంగా అంటే మీన్స్ అంటే మనం ఏదో చేద్దాం ఎలా చేద్దాం ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఏదన్నా గ్రాంధికమైన భాషలో చెప్పాలంటే నెగటివ్ వైబ్రేటింగ్ కాకుండా అతి విరుద్ధము అంటే ఏదైనా కూడా పాజిటివ్నెస్ కాకుండా నెగిటివ్ ఆలోచనతో చేసేవాళ్ళు మీ పక్కన ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వారి వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మీకు మంచి శుభకాలము అంటూ చూసుకుంటే మాత్రం 3వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా కూడా 6వ తారీఖు మధ్యాహ్నం 1:58 దాకా కూడా శుభకాలము అని చెప్పచ్చు. అంటే ఆ టైంలో మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత నష్టపరిచే కాలము ఇబ్బంది కలిగించడానికంటే ఈ టైంలో మాత్రం మీరు ఏది చేద్దామన్నా కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సింది మాత్రం 11వ తారీఖు 1:59 నుండి అంటే 1:59 కొన్ని నుంచి 12వ తారీఖు మధ్యాహ్నం 2:52 దాకా కూడా నిషిద్ధ టైము అంటే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఏ ప్రయత్నాలైనా చేసుకోకుండా అండి, ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు చేద్దామనుకున్న వ్యాపారాలు కానీ వృత్తిపరంగా కానీ పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ముఖ్యంగా కొత్త ఆలోచనతో విదేశీ ప్రయత్నాలు, విదేశీ సిచ్యువేషన్స్ కొంచెం మిక్కిలి సంతోషంగా కలిసి వచ్చే కాలం. అంటే మీరు అనొచ్చు సార్ కరోనా ఉంది కదా, అంటే కరోనా ఉన్నా కూడా అంటే ఇప్పుడున్న సొసైటీ పరిస్థితి కూడా బాగలేకపోయినా కూడా కానీ దాని తగ్గ మార్పులతో మీరు ప్రయాణాలకు కానీ కొన్ని విషయాలకు కానీ ఆ యొక్క ప్రయత్నం చేసుకుంటే మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి వ్యవహార విషయంలో అధికమైన లాభం ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదన్నా వ్యవహారం చేసుకుంటే మంచి సంతోషించే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అంటే సూర్యుడికి ఎక్కువ నమస్కారాలు కానీ సూర్యనారాయణ పారాయణం చేసుకుంటే మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.